హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ ఏమంటే, నేను ఫ్రైడే అండ్ సాటర్డే వ్లాగ్స్ షేర్ చేస్తున్నాను. ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. యాక్చువల్లీ సుదర్శన్ ఆ వీక్ అంతా, అంటే డాడీ వాళ్ళు వచ్చారు కదా, ఆ నెక్స్ట్ డే నుండి చాలా టెన్షన్స్లో ఉన్నాడు. కానీ ఆ టెన్షన్ ఏమంటే నాతో ఒకటే షేర్ చేశాడు. ఇంకా డాడీ వాళ్ళతో ఆ టైంలో షేర్ చేస్తే బాగుండదు అనిపించింది. అసలు టెన్షన్ ఏంటి అంటే, సుదర్శన్ వాళ్ళ ఆఫీస్లో లే ఆఫ్స్ ఉన్నాయన్నమాట. మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, పేపాల్లో లే ఆఫ్స్ జరిగాయి కదా రీసెంట్గా. సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైంలో జరిగాయి, ఇంకా ఈ టైం ఈసారి కూడా సేమ్ టైం. కానీ దేవుడి దయవల్ల సుదర్శన్కి ఏం కాలేదు, అంటే సుదర్శన్ జాబ్కి ఏం కాలేదు. అంటే కంపెనీలో పెద్ద పెద్ద మేనేజర్స్ని అలా తీసేస్తున్నారు. ఇంకా సుదర్శన్ భయపడతాడు కదా, ఇంకా ఆ టైంలో ఏమవుతుందో ఏమో తెలియదు. డాడీ వాళ్ళు వచ్చిన టైం అది ఇంకోటి ఆలోచించాలంటే అబ్బా ఎందుకులేండి, చాలా టెన్షన్ పడ్డాము ఇద్దరము. మెయిన్గా ఏమంటే డాడీ వాళ్ళని హాస్పిటల్స్లో చూపించుకోవాలి అనేసి తీసుకొచ్చాం కదా. సో ఆ టైంలో కొంచెం టెన్షన్ వచ్చింది. డాడీ వాళ్ళకి చెప్తే ఇంకా టెన్షన్ పడతారు అన్నట్టుగా అనిపించింది. అసలు అంతా ఒక 3-4 డేస్ జరిగాయి లే ఆఫ్ తీసేయడం అలా జరిగాయి. సో ఆ 4 డేస్ తర్వాత ఇంకా డాడీ వాళ్ళతో షేర్ చేద్దాము, ఈ లోపల మాత్రం చెప్పొద్దు అనేసి అనుకున్నాము. అంత టెన్షన్ ఉంటే నార్మల్గా మనము ఫ్యామిలీలో అందరితో ఉండడమే చాలా కష్టంగా ఉంటుంది కదా, మనం తెలిసిపోతుంది మన ఫేస్లో టెన్షన్ అట్లా. కానీ సుదర్శన్ మాత్రం చాలా క్యాజువల్గా ఉన్నాడు. ఇంకా డాడీ మమ్మీతో అయితే చాలా మంచిగా నార్మల్గా ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. అంటే వాళ్ళు వచ్చారు కదా, కొంచెం మంచిగా చూసుకోవాలి. సో అట్లా దేంట్లో ఏం తగ్గించలేదు. నాకు అలాంటి విషయాలు చాలా హ్యాపీ అనిపిస్తుంది సుదర్శన్ని చూస్తుంటే. ఇంకా చెప్పాలంటే నేను చాలా టెన్షన్ పడ్డాను, నా ఫేస్లో టెన్షన్ కూడా కనిపించేసి ఉంటుంది డాడీ వాళ్ళకి. ఇంకా డాడీ ఫిష్ తింటారు, సో ఫిష్ బాగుంటుంది ఫ్రైడే వెళ్ళి తెచ్చుకుందాం అనేసి ఆ ఫిష్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము నేను సుదర్శన్ వెళ్ళేసి. సో ఆ రోజు ఫిష్ ఫ్రై చేసుకుందామని. ఇంకా మమ్మీ ఏమంటే కాకరకాయ కర్రీ చేస్తా ఉంది, కాకరకాయ కర్రీ చాలా బాగుంటుంది మమ్మీ భలే చేస్తుంది. సో అది చూపిద్దాం అనుకొని చూపిస్తున్నాను. నేను వెళ్ళేసరికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసేసింది, ఆనియన్ వేసేసింది, తెల్లగడ్డలు కొద్దిగా కట్ చేసి స్మాల్ స్మాల్గా వేసింది. దాని తర్వాత దాంట్లోనే పసుపు వేసి ఇంకా సాల్ట్ కూడా వేసి ఇలా సాటే చేసుకోవాలి. దాంట్లోనే మళ్ళీ టొమాటో కూడా వేసేసింది. సో టమాటో బాగా మగ్గిపోతుంది కదా, దాంట్లో ఈ కాకరకాయలు కట్ చేసి పెట్టుకుంది కదా, సో అది వేసేసాను. నేను నార్మల్గా అయితే కాకరకాయలని మళ్ళీ ఉడకపెట్టి అలా చేస్తూ ఉంటాను ఎప్పుడైనా చేసినప్పుడు, ఫ్రైకైనా కర్రీలోకైనా. అంటే కర్రీలో ఉడకాలంటే లేట్ అవుతుందేమో అనిపించి, కానీ నార్మల్గానే మమ్మీ దీంట్లోనే వేసేసి ఇంకా బాగా ఇలా మిక్స్ చేసేసుకుంటా ఉంది. ఇంకా దీంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసింది, ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇంకా వన్ సైడ్ కర్రీ చేస్తూనే వన్ సైడ్ ఏమంటే నేను అన్నం పెట్టేశాను డాడీకి, బ్రౌన్ రైస్. అదేమంటే కుక్కర్లో పెడితే తినరు, వంచేసేయాలి, అందుకని చాలాసేపు ఉడుకుతుంది అందుకే పెట్టేశాను. నెక్స్ట్ ఈ కర్రీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సాంబార్ చేస్తున్నాను కదా, సాంబార్ కూడా ఉండింది. ఇంకా ఫిష్ ఫ్రై చేసేసుకుందాంలే అనుకున్నాను. అంటే కర్రీ అంటే ఇంకా డాడీ వాళ్ళు తినరు ఇంకెందుకులే అన్నట్టుగా నేను ఫ్రై చేసేసుకుందాము అనుకున్నాను. సో ఈ కర్రీ అంతా ఉరుకుతుంది కదా, అది కాకరకాయ బాగా. సో అదేమంటే డాడీకి కొంచెం తీసి పెట్టేస్తూ ఉంది. ఇంక ఇప్పుడేమంటే మనం, అంటే మేము తినే కర్రీలో బెల్లం వేస్తూ ఉందన్నమాట. బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఎక్కువ కాదు, లిమిట్గా వేసుకోవాలి చూసుకొని, కర్రీ అంటే టేస్ట్ చూసుకొని. స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, సో దాన్ని బట్టి వేసుకోవాలి. అంటే ఆ చేదు కనిపించదు అన్నమాట బెల్లం వేస్తే. ఇంకా దీంట్లోనే ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేస్తూ ఉంది. నార్మల్గా అయితే చింతపండు వేసుకోవచ్చు, అంటే చింతపండు వేయడం మర్చిపోయింది అన్నమాట. డాడీకి మామూలుగా ఆమ్చూర్ పౌడరే వేస్తూ ఉంటుంది, ఇంకా ఈ కర్రీలో కూడా ఆమ్చూర్ పౌడర్ వేస్తుంది. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఎమ్మిగా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఇంకా ఫిష్ తీసుకొచ్చానని చెప్పాను కదా, పెద్ద ఫిష్ దొరికింది ఎలాగో. ఇంకా 2 కేజీస్ ఫిష్ తీసుకొచ్చాం. ఇంకా ఫ్రై కన్నట్టుగా కట్ చేసాం, పెద్ద పెద్ద పీసెస్ అంటే అది ఇరిగిపోతుంది అనేసి దాంట్లో మళ్ళీ హాఫ్ హాఫ్ లాగా ఇట్లా కట్ చేపించుకొని వచ్చాము. ఇంకా దీనికంతా బాగా మ్యారినేట్ చేసి పెట్టేశాను, ఇంకా తినే ముందు ఫ్రై చేసేస్తే చాలు అన్నట్టుగా. ఇంకా సాంబార్ ఉంది కాబట్టి సాంబార్కి ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, కాకరకాయ కర్రీకి కూడా బాగుంటుంది. అంటే జస్ట్ నంచుకోవడానికి కాబట్టి. ఇంకా డాడీకి ఏమంటే ఇలా దీంట్లో వేసేద్దాము, ఓవెన్లో పెట్టేద్దాము అనేసి అనుకున్నాము. అంటే ఆయిల్ ఫ్రై కాకుండా ఓవెన్లో పెట్టేస్తే మంచిగా ఉంటుంది, ఇంకా తొందరగా ఫ్రై అయిపోతుంది, అంత ఆయిల్ అవసరం ఉండదు అన్నట్టుగా ఇలా పెట్టేసుకుంటున్నాము. జస్ట్ ఆ ట్రేని అంతా ఆయిల్ అంతా అప్లై చేసి ఇంకా ఫిష్ పీసెస్ పెట్టేసుకున్నాము. అంటే డాడీ వరకే దీంట్లో అనుకొని ఒకసారి దీంట్లో చేసుకొని తిన్నున్నాము. నాకు అంతగా నచ్చలేదు టేస్ట్. మామూలుగా మనము ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కదా పాన్ మీద, అదే బాగుండింది. కాకపోతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ లాగుతుంది. ఇంకా డాడీ కోసము మమ్మీ కోసము అన్నట్టుగా దీంట్లో పెట్టుకుంటున్నాము. ఎయిర్ ఫ్రైయర్ సెలెక్ట్ చేసుకొని ఇంకా 180 డిగ్రీస్ పెట్టుకున్నాము. ఇంకా 20 మినిట్స్ అలా పెట్టేసుకున్నాము. ఇంకోటి ఏమంటే గ్యారోది ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఇంకా దాంట్లో కూడా ఒక 2 పీసెస్ పెట్టేసుకుందాం, సరిపోతుంది డాడీ మమ్మీకి అనుకున్నాము. ఇంకా దీంట్లో కూడా 2 పీసెస్ ఫిష్ పెట్టేసాము. దీంట్లో ఏమంటే బాగొస్తుంది, ఎయిర్ ఫ్రైయర్లో డిఫరెంట్గా ఉంది టేస్ట్. ఇంకా ఓవెన్లో పెట్టాము కదా, దాంట్లో ఏమంటే మనము ఎండు చేపలు చేసుకుంటాం కదా, కరవాలు చేసుకుంటామే, అలా ఫస్ట్ తుంచగానే అదే లాగుంది. ఇంకా టేస్ట్ కూడా సేమ్ అలాగే అనిపించింది నాకు.
ఇంకా ఫిష్ ఫ్రై అయిపోయిన తర్వాత డాడీకి ఫస్ట్ పెట్టేశాను, మమ్మీకి కూడా వన్ సైడ్ పెట్టేశాను. ఏమంటే డాడీ చికెన్ మటన్ ఏది తినరనమాట, ఫిష్ ఒక్కటే తింటారు. అది ఫిష్ ఫ్రై, అది కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తింటూ ఉంటారు. మమ్మీ తింటుంది, మమ్మీ కూడా ఒక్కొక్కసారి వద్దు వద్దు అమ్మా నాకు వద్దులే పడద్దు వద్దు అనేసి అనేస్తూ ఉంటుంది. అందుకని ఈసారి అసలు నాన్ వెజ్ ఏం తీసుకోలేదు, ఫిష్ తప్ప ఏం తీసుకురాలేదు. సో ఫిష్ అయితే కడుపుండా తింటారు అనేసి. ఇంకా టెడ్డీ వాళ్ళు ఏమంటే స్కూల్ నుండి వచ్చేసారు. దాని తర్వాత డాడీని కిందకి వెళ్దాము నన్ను ఆడుకుందాం పద వాకింగ్కి వెళ్దాం అనేసి స్టార్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట వచ్చినప్పటి నుండి. ఇంకా మా డాడీకి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. పొద్దున ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాకింగ్కి వెళ్తారు, ఒక 1 అవర్ వాక్ చేస్తారు, తర్వాత పైకి వస్తారు. తర్వాత ఫ్రూట్స్ అనేసి ఏదో ఒకటి కట్ చేసి ఇస్తుంది మమ్మీ, ఇంకా తినేస్తాం. ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి అంటారు. లంచ్ అయిపోయిన తర్వాత వద్దులేండి డాడీ ఎండలో, ఎందుకు ఇంట్లోనే ఉండండి అని జస్ట్ అట్లా ఇట్లా తిరుగుతారు. దాని తర్వాత కొంతసేపు పడుకొని లేస్తారు టెడ్డీ వాళ్ళు వచ్చే లోపల. నెక్స్ట్ మళ్ళీ టెడ్డీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటే టెడ్డీ వాళ్ళతో కొంతసేపు స్పెండ్ చేస్తారు, మళ్ళీ వాళ్ళతో వాకింగ్కి వెళ్తారు. ఇంకా ఈసారి ఏమంటే మమ్మీని పిలుస్తాను, వచ్చినప్పటి నుండి కిందకి రావట్లేదు, నువ్వు రా వెళ్దాము కింద ఎంత బాగుంటుందో తెలుసా, నీకు ఫ్రెండ్స్ దొరుకుతారా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. రా చూడమ్మా ఎక్కడికి, ఇక్కడే కూర్చొని ఉంటుంది ఇంట్లోనే అనేసి అంటా ఉన్నారు. అమ్మాయి వచ్చేసి రేపు వెళ్దాంలేండి రేపు వస్తాను అంటా ఉంది. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే హ్యాపీకి ఏమంటే ఆ రోజు స్పోర్ట్స్ డే, సాటర్డే కదా పాపం పొద్దున్నే లేసేసారు, అయినా కానీ కొంచెం లేట్గా లేస్తారు వీకెండ్ అయితే నార్మల్గా. ఇంకా స్పోర్ట్స్ డే కాబట్టి ఇది బెల్ట్ పెట్టుకోవద్దా, పెట్టుకో బెల్ట్ అవసరం లేదమ్మా. ఇంకా యాపీని రెడీ చేసేసాను. దాని తర్వాత ఏమంటే వాటికి జస్ట్ స్నాక్స్ పెడితే సరిపోతుంది, లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు పోహా చేశాను మమ్మీ డాడీకి, అంటే తినేసి వెళ్దాము మేము కూడా అనేసి అనుకున్నాము. ఇంకా డాడీకి ఆల్రెడీ నేను ఇది నానబెట్టేశాను బియ్యము, ఇంకా డాడీ యాపీకి పాలు ఇచ్చేస్తున్నాను. హ్యాపీ ఏమంటే నార్మల్ స్కూల్ టైంకి వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళి వదిలేసి వచ్చేసేయాలి. తర్వాత మేము 9 కల్లా వెళ్ళిపోవాలన్నమాట, అంటే 9:30కి రమ్మన్నారు, 9:15కి వచ్చేస్తే మంచిది అన్నారు. మేము 9కే వెళ్తే చాలా టైం, అంటే ఐ మీన్ తొందరగా ఎక్కడైనా ఫస్ట్ కూర్చునేసేయచ్చు, మరి ప్లేసెస్ ఉండవు అనేసి అనుకుని 9కి వెళ్ళిపోదాం మనం అనేసి అనుకున్నాము. ఇంకా ఇక్కడ టెడీకి నేను బ్యాగ్స్ అద్దురా హ్యాపీవి ఏమేమి పెట్టాలో అవే పెట్టు, అంటే ఇది కరాటే డ్రెస్ పెట్టాలి మనం, నీట్గా ఐరన్ చేసిన కరాటే డ్రెస్ పెట్టాలి. సో అది అట్లే పెడతా ఉంటే కవర్లో పెట్టురా, అది బ్యాగ్ అంతా గలీజ్గా అయిపోయింది, దాన్ని ఒకసారి ఉతకాలి. ఇంకా దాంట్లో ఉంటాయి కదా అన్ని, ఇంకా వేస్ట్ అన్నీ పెట్టుకొని ఉంటుంది. ఇంకా టెడ్డీ బట్టి అవన్నీ ఫిల్టర్ చేస్తూ అశోక దీంట్లో అన్నీ నావే ఉన్నాయి, అశోక నావే పెట్టుకుంటా ఉంది టెడ్డీ, ఇది కూడా నాదే నా హ్యాపీ పెట్టుకుని వెళ్తాం స్కూల్కి అనేసి చూసుకుంటా ఉంది. ఇక్కడ ఏమంటే డాడీ షుగర్ టెస్ట్ చేసుకుంటారు తినే ముందు, అది చేసుకుంటున్నారు. హ్యాపీ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మాకు చూపించరా ఎలా చేసావు ఏంట్రా అంటే, లేదంట ఒకేసారి అక్కడికి వచ్చినాక చూడాలి మీరు అని. ఆల్ ది బెస్ట్, బాగా చెయ్యి, తొందరగా తొందరగా వచ్చేస్తానులే, బాగా చెయ్యి. ఎట్ సైడ్ అవునా, సఫాయర్ కదా నువ్వు, ఇటు సైడ్ కూర్చోవాలి. ఇటు సైడ్ వాళ్ళు చెప్పుంటారే టెడ్డా మనకి, వెళ్ళు టైం అయిపోయి. సరే బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్ హ్యాపీ. ఇంకా హ్యాపీ వెళ్ళిపోయిన తర్వాత డాడీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. డాడీ ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి షుగర్ టెస్ట్ చేసుకుంటారు. ఈసారి ఏమంటే నేను అగారోది ఆర్డర్ చేశాను షుగర్ టెస్ట్ చేసుకునేది. సో ఇది అగారో గ్లూకోమీటర్, డాడీ యూజ్ చేస్తుండేది ఎప్పటి నుండో, డాడీ అబ్రాడ్లో ఉన్నప్పుడు కొనుక్కున్నారు అదే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది చాలా బాగుంది డాడీ, ఇది చూసుకోండి ఎలా ఉంటుందో ట్రై చేయండి, ఇప్పటి నుండి బాగుంటే ఇదే పెట్టుకోండి అని చెప్పేసి తెప్పించాను అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి గ్లూకోమీటర్ ఉంటుంది, ఒకటి వచ్చేసి లాన్సింగ్ డివైస్ ఉంటుంది, 50 పీసెస్ లాన్సెట్స్ ఉంటాయి, అంటే నీడిల్స్ ఉంటాయి, 50 పీసెస్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇది దీంట్లో ఒక బ్యాటరీ కూడా ఉంటుంది, 1CR2032 బ్యాటరీ. ఇంకోటి ఏమంటే ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక క్యారీ కేస్ ఉంటుంది, దీనికి 1 ఇయర్ వారంటీ కూడా. ఇదేమంటే ఇన్స్టెంట్ బ్లడ్ షుగర్ టెస్ట్ అట్ హోమ్, సో ఇంట్లో మనం ఈజీగా షుగర్ టెస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ బ్లడ్ షుగర్ టెస్టింగ్ ఉంటుంది దీంట్లో, ఇంకా సింపుల్ అండ్ యాక్యురేట్ అనమాట ఇది. ఇంకా ఇలా షుగర్ టెస్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇది చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది, ఇంట్లోనే మనం టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా 1-5 అడ్జస్టబుల్ లాన్సింగ్ డివైస్ ఉంటుంది, అంటే నీడిల్స్ పెట్టుకునేది. ఇంకా దాన్ని ఏమంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట టిప్, మనకి లాన్సెట్ ఎంత ఎలా రిక్వైర్ అవుతుందో రిక్వైర్మెంట్ని బట్టి మనము అదన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రెస్ చేయాలన్నమాట బటన్ రిలీజ్ అవ్వడానికి, నీడిల్ బయటికి వస్తుంది. జస్ట్ మన ఫింగర్ టిప్ మీద పంచర్ చేస్తుంది, జస్ట్ లైట్గా బ్లడ్ వస్తుంది కదా, అదేమంటే ఆ స్టిప్ మీద పెట్టుకొని మనం టెస్ట్ చేసుకోవాలి. సో దీంట్లో నీడిల్స్ ఉంటాయి, ఇవి 50 పీసెస్ ఉంటాయి మనకి. సో ఈ స్ట్రిప్స్ కూడా మనకి 50 పీసెస్ ఇస్తారు.
ఈ గ్లూకోమీటర్లో ఆ స్ట్రిప్ అలా పెట్టేసేయాలి. దాని తర్వాత ఇంకా ఈ బ్లడ్ వస్తుందని చెప్పాను కదా లైట్గా, సో అది అలా టెస్ట్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా మనకి టెస్ట్ అనేది జరిగిపోతుంది, మంచి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. దాంట్లో మనకి ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీస్ కూడా ఉంటాయి. సో 180 మెమరీస్ వరకు ఉంటాయి, ఆటోమేటిక్ కోడింగ్ కూడా ఉంటుంది. టెస్టింగ్ టైం వచ్చేసి జస్ట్ 5 సెకండ్స్. మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా నేను సుదర్శన్ టెడ్డీ కూడా కొద్ది కొద్దిగా పోహా తినేసాము. మమ్మీ డాడీకి ఆల్రెడీ పెట్టేస్తున్నాను, సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా లంచ్కి ఏమంటే నేను చెప్పాను కదా రైస్ నానబెట్టేశాను. ఇంకా మమ్మీ ఏమంటే నేను మీరు వచ్చేసరికి కర్రీ చేసేస్తానులే, ఏం కాదు నేను చేస్తాను ఈరోజు, మీరు వెళ్ళేస్తానులే అనేసి అనింది. అంటే 9:30 నుండి 12:30 వరకు అనమాట ప్రోగ్రామ్. అక్కడ ఒక వన్ డే వచ్చేసి వాళ్ళకి, 1 ఇయర్ వచ్చేసి వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్ లాగా చేస్తారు. 1 ఇయర్ ఏమంటే ఇలా స్పోర్ట్స్ డే లాగా చేస్తారనమాట. యాన్యువల్ డే అంటే డాన్సెస్ చేయడము ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇంకా స్పోర్ట్స్ డే అంటే వీళ్ళు ఏమేమి స్పోర్ట్స్ పర్ఫామ్ చేస్తారు, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. చిన్న చిన్న పిల్లలు కదా చాలా బాగుంటుంది చూడడానికి కూడా. అవన్నీ పక్కన పెట్టేస్తే హ్యాపీ పర్ఫార్మెన్స్ చూడాలి అని ఉంటుంది కదా. సో ఎవరి పిల్లలు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎలా ఉంటుంది అనేసి వెళ్ళాలి చూడాలి అనిపిస్తుంది. సో అట్లా ఇంకా ఆ రోజు సాటర్డే పెట్టినప్పటికి ఇంకా టెడీ కూడా ఇంట్లోనే ఉండేసరికి నేను వెళ్తాను అని చెప్పింది అనమాట. ఇక్కడ ఏమంటే నేను సీరం చూపిస్తున్నాను, విటమిన్ సి బ్రైటనింగ్ సీరం, ఇది చాలా బాగుంది తెలుసా, నా స్కిన్ చాలా బాగా అనిపించింది, డార్క్ స్పాట్స్ ఫేడ్ అయిపోవడము, నాకైతే స్కిన్ కూడా గ్లోగా కనిపించడం చాలా బాగుందన్నమాట. మీకు రీసెంట్గా ఒక వీడియో కూడా పెట్టాను, సో మీరు చూసారో లేదో తెలియదు నాకు, డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు ఒకసారి. అది మాత్రం చాలా బాగుంది, ఆ సీరం అప్లై చేయండి, ప్రాబ్లమ్స్ అన్నీ పోయాయి అన్నమాట, ఆ స్కిన్ చాలా గ్లో అనిపించింది కూడా. దెన్ నేను కాంపాక్ట్ ఎక్కువగా అప్లై చేయను, అందుకని నా కాంపాక్ట్ అంటే నేను ఎక్కువ మంచిగా పెట్టుకోను, అది తీసుకున్నా కానీ అది ఇరిగిపోవడము, ఎక్కడంటే అది పెట్టేస్తానా ఎట్లా అంటే అట్లా, అదే చూపించాను అది మీకు. ఇంకా నేను ఫేస్కి ఫౌండేషన్స్ కూడా చాలా రేర్గా అప్లై చేస్తాను, అసలే చెప్పాలంటే అప్లై చేయను. ఇది మమాయర్ది సీరం ఉంది కదా, సీరం ఫౌండేషన్ లాంటిది, అది మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఇట్లా ఫంక్షన్స్కి ఒకేషన్స్కి వెళ్ళాలి అంటే అది అప్లై చేస్తుంటాను అంతే. స్కిన్ కేర్ మాత్రం చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ మన స్కిన్ మంచిగా ఉంటే మనం జస్ట్ అసలు మేకప్ చేసుకోకపోయినా కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము. ఇంకోటి ఏమంటే సన్స్క్రీన్ అది చాలా ఇంపార్టెంట్, అది మాత్రం మిస్ చేయకండి, అస్సలు సన్స్క్రీన్ అప్లై చేయండి. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉన్నా కానీ స్కిన్ అప్లై చేస్తూ ఉండండి. ఇంకా ఈ పర్ఫ్యూమ్ ఏమంటే లండన్ నుండి మా అబ్బోడు తెచ్చాడు, మా అబ్బోడు మాకు గిఫ్ట్ తెచ్చాడు, మీకు చెప్పడం మర్చిపోయా. యాక్చువల్ నేను ఆ సంక్రాంతి బిఫోర్ వ్లాగ్స్ కొన్ని మిస్ అయ్యాయని చెప్పాను చూసారా, ఆ వ్లాగ్స్లో ఉన్నాయి అబ్బోడు గిఫ్ట్స్ అవన్నీ, ఆ వీడియో తీస్తున్నాను. ఇంకా అసలు ఆ వ్లాగ్సే పెట్టలేదు, సో నేను అట్లా షేర్ చేసుకోలేకపోయాను, మళ్ళీ చూపిస్తానులేండి ఏమేమి గిఫ్ట్స్ ఎవరెవరికి ఏమేమి ఇచ్చాడో తీసుకొచ్చాడో అనేది. ఇంకా పొద్దున్న హెడ్ బాత్ చేసుకున్నాను, ఇంకా నాకు డ్రైయర్ పెట్టుకునే హ్యాబిట్ లేదు. డ్రైయర్ పెట్టుకోవాలంటే నాకు ఏదో నా హెయిర్ ఎలాగో అయిపోతాయి, మళ్ళీ నేను హెడ్ బాత్ చేసినట్టు ఫీలింగ్ ఉండదు, అందుకనే డ్రైయర్ పెట్టకుండా జస్ట్ సీరం అప్లై చేశాను. డ్రై అయిపోతే బాగుండు అనుకొని డ్రై అవ్వలేదు అప్పటికి, జస్ట్ అట్లా నా హెయిర్ స్టైల్ నార్మల్గా వేసేసాను, అది డ్రై అయిపోతే బాగుంటుంది అన్నట్టు. నేను ఇంకా ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను, చాలా రోజులు అయిపోయింది అనేసి. చెప్పులు ఉన్నాయిరా, ఈ టీరా బైకా, బైక్ లో పడతాం పాప, నేను 2 సైడ్స్ కూర్చోలేను. బై డాడీ, దర్వాజాలు. సుదర్శన్కి కారు ఉన్నా కానీ ఎంతసేపటి బైక్లో వెళ్ళిపోదాము, అట్లా ఇట్లా ఎట్లయినా వెళ్ళిపోవచ్చు, ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు అనేసి బైక్లోనే వెళ్దామంటాడు. ఇక్కడ ఉన్నా అంతే, తిరుపతికి వెళ్ళా అంతే. బాబా కారు ఉండగా బైక్లో ఎందుకు బాబా, హ్యాపీగా కారులో వెళ్ళొచ్చు కదా, మెయిన్గా ఏమంటారు హెయిర్ స్టైల్ పాడవద్దు అలా అనేసి. ఇంకా మనము ఇట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కారులో వెళ్తే బాగుంటుంది, కొంచెం ఎట్లున్నామో అట్లే ఉంటుంది, అలా ఒప్పుకోడు అసలు ఉంటుంది. ట్రాఫిక్ కరాటే 5th ఎప్పుడో వస్తుంది, పేరెంట్స్ వెళ్ళిపోతున్నారు. నేను చెప్పి ఇంట్లో అందరూ వచ్చేసారు, ఆల్మోస్ట్ నాతో పాటు వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి. ఓయమ్మ అందరు నుంచోనే ఉన్నారు బయట, ఇంకా అరే జస్ట్ ఏమంటే కార్ పార్క్ చేసుకొని వస్తాను. ఇంకా ఇక్కడెక్కడ పార్కింగ్ ప్లేస్ ఉండదు అనమాట, అందుకని మళ్ళీ మన ఇంటి దగ్గరే అక్కడ వెళ్ళి పార్క్ చేసుకోవాలి, చేసుకొని వస్తానని చెప్పాడు. ఇంతలో ఏమంటే ఇక్కడ చాలామంది వచ్చేస్తున్నారు, అప్పటికే ఆ ఫస్ట్ వెళ్ళి నుంచునే సరే, నేను ఎప్పుడెప్పుడు ఫస్ట్ వచ్చేసి ఉంటే కొంచెం వీడియో తీసుకోవడానికైనా బాగుంటుంది, హ్యాపీ కనిపిస్తా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నాను, కానీ అస్సలు కుదరనే లేదు. ఏమంటే అందరు చాలామంది వచ్చేస్తున్నారు ముందే, నేనే తొందరగా వచ్చేద్దామంటే నాకంటే తొందరగా వచ్చేస్తున్నారు. సో చూసారు అందరు కూర్చునేసారు, మాకు ఇంకా లాస్ట్ ప్లేస్ దొరికింది.
my heartfelt welcome to our parents and grandparents. I would like to express my gratitude for their steadfast support to our athletes. What you are seeing before you is the team effort, and the team is right before you, a huge round of applause. వీళ్ళందరూ ఏమంటే హ్యాపీ వల్ల క్లాస్ టీచర్స్ అన్నమాట. వీళ్ళందరూ అందరూ ఒకే డ్రెస్ చూస్ చేసుకున్నారు, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ డార్లింగ్స్, దే హావ్ ఆల్రెడీ టోల్డ్ మీ దట్ ఐ షుడ్ డెలివర్ ఓన్లీ మోటివేషనల్ అండ్ నథింగ్ అదర్ దాన్ దట్. ఐ వుడ్ లైక్ టు సీ యు ఆల్ స్టాండింగ్ ఇన్ ద సెంటర్. యా, యాక్చువల్లీ ఐ యామ్ ఎన్ అటెన్షన్ సీకర్, యు నో, సో దట్స్ ద రీజన్ ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఇన్ ద సెంటర్ సో ఐ కెన్ సీక్ అటెన్షన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యు. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్, principal, vice principal, HM of global toddlers, quality heads, coordinators, darling parents, grandparents and children, love you all and a happy good morning to all of you. Fall firings emphasizes the collaborative spirit of games where nations come together to formation display. Okay, love. ఇక్కడ హౌస్ వైజ్ కూర్చోబెడతారనమాట. ఇంకా హ్యాపీ హౌస్ ఏమంటే సఫాయర్, సో మేము అటు సైడ్ కూర్చోవాలి. అట్లా కూర్చున్నా కానీ మాకు బ్యాక్ ప్లేసెస్ దొరికాయి, సో బ్యాకే బెస్ట్ అనిపించింది. నిజంగా చెప్పాలంటే టెడ్డీ కనిపించట్లేదంట, చైర్ పెడ ఎక్కి మరీ చూస్తూ ఉంది. ఇంకా సుదర్శన్ అయితే పాపం కొంచెం సేపు బోర్ కొట్టింది మా సుదర్శన్కి. నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. పిల్లలందరినీ ఏమంటారు వీడియో తీశాను, అంత బాగుంది, అందరు బాగా చేశారు పిల్లలందరూ. కానీ నేను అన్నీ మీతో ఇక్కడ షేర్ చేయలేను, మీకు బోర్ కొడుతుంది అనేసి నువ్వు హ్యాపీ పార్ట్ ఒక్కటే పెట్టాను అనమాట. మీకు నచ్చుతుంది ఇంకా చూస్తారు అన్నట్టుగా. అసలు మా సుదర్శన్ ఆ రోజు చాలా లేజీగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చూసారా, నార్మల్గా టీ షర్ట్ ఒకటి పెట్టుకో అన్నాడు లోపల, దానిపైన మళ్ళీ షర్ట్ వేసాడు. ఏంది బాబా ఇలా వచ్చావంటే, పో బుజ్జి నాకు అసలు మత్తుగా ఉంది, నిద్ర వస్తూ ఉంది అంటూ ఉన్నాడు. ఇంకా రోజు పొద్దున్నే వచ్చేసాం కదా, 9:00 ఉండే ఇంక ప్రోగ్రామ్ అంటే కొంచెం లేజీగా ఉంటుంది. From the yoga display are being dispersed. ప్రోగ్రామ్ జరిగే కదా, సో ఫస్ట్ ప్రోగ్రామ్ జరిగిన వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారనమాట, దాని తర్వాత సెకండ్ వాళ్ళు అలా వదులుతున్నారు. పరిగెస్తున్నారు బాబా,
పద. ఇంకా మా సుదర్శన్ కార్ ఎక్కడో పార్క్ చేసి వచ్చి ఉంటాడులే అనుకున్నాం కదా, లాస్ట్కి వచ్చి చెప్తున్నా కార్ ఇంట్లో పెట్టేసి వచ్చాను భుజ, ఎక్కడ ప్లేస్ లేదు అనేసి అన్నాడు. ఇంకా సూపర్ మార్కెట్కి వెళ్దాము మాకు ఐస్ క్రీమ్స్ కొనిమని చెప్పేసి అడగడం స్టార్ట్ చేస్తాం. ఎంత ఎండగా ఉండిందంటే అంత ఐస్ క్రీమేనా? ఫీస్ స్టోర్ బాగా చేస్తారు. తీసుకునేది ఒకటి ఏం కాదులే కదా, ఒకసారికి బాబా ఒకసారికి ఏం కాదులే, తీసుకుంటాను. నాకు నార్మల్గా క్యాడ్బరీలో క్రాకిల్ చాక్లెట్ ఉంటుంది కదా, చాలా ఇష్టము. ఫైవ్ స్టార్లో క్రంచ్ ఉంటుంది, క్రంచీ ఇది, అది ఇష్టము. కానీ ఈ మధ్య తినట్లేదే, మామూలుగా ఇష్టంగా తినేదాన్ని. దాంట్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా వచ్చిందంట, అదే చూపిస్తున్నారు. ఇంకా అదొకటి తింటే ఏమవుతుందిలే, టేస్ట్ చేద్దాంలే అనిపించి ఐస్ క్రీమ్స్ తినకూడదు లావ్ అయిపోతున్నాను అనుకుని కూడా మళ్ళీ వీళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కదా, అప్పుడు టెంప్ట్ అయిపోతాను. మళ్ళీ ఒక హెడ్ ఏక్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ అది తింటే నాకు. అందుకే తినను మోస్ట్లీ, కానీ ఒక్కొక్కసారి టెంప్ట్ అయిపోతాను. ఇంకా వచ్చేసరికి మమ్మీ కిచెన్లో ఉంది, డాడీ ఏమో టీవీ చూసుకుంటా ఉన్నారు. తింటాడంట తిన్నానా, ఒక మెంటల్ దాన్ని కాకపోతే రైస్ అయిపోయాయి ఇంట్లో. అది నేను నిన్ననే చూసుకున్నాను ఆఫ్టర్నూనే, కానీ మళ్ళీ మర్చిపోయాను. ఇంకా నైట్ ఏమంటే టిఫిన్ లాగా తినేసాము, అసలు గుర్తే లేదు. ఇంకా పొద్దునే లేచి హడావుడిగా వెళ్ళిపోయాను. ఇంకా మధ్యాహ్నానికి రైస్ లేదనమాట. ఇంకా మళ్ళీ మమ్మీ అన్నం కూడా చేసి పెట్టేద్దాం అనుకుందంట, పాపం అన్నం లేదు అనేసి అనింది. సో నైట్ అన్నం కొద్దిగా ఉంటే ఇదిగో వీడికి ఆకలిస్తూ ఉంది, ఇంకా బజ్జీ బువ్వ అలాగా పెట్టి ఇస్తే. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే అలానే తింటారు, వాటర్ వేసుకొని అన్నంలో ఊరగాయ నంచుకొని తింటారు. సుదర్శన్ ఇంకా హ్యాపీ ఇద్దరు అట్లే, అలా వేసి ఇచ్చేసేయమని చెప్తే ఇంకా అలా వేసి ఇచ్చేసాను. టెడ్డీకి అలవాటు ఉండదు, టెడ్డీకి అలా తినమంటే తినదు, ఇష్టం ఉండదు. ఇంకా మళ్ళీ రైస్ పెట్టాను అనమాట, నేను ఇంకా రైస్ తెప్పించి మళ్ళీ రైస్ పెట్టాను. డాడీ తినేసున్నారు, ఇంకా మమ్మీ నేను టెడ్డీ ముగ్గురం తినాలి. ఇంకా మమ్మీ వండేసి చిక్కుడుకాయ కర్రీ చేసి ఉండింది, డాడీకి మాకు అందరు కలిపి చిక్కుడుకాయ కర్రీ చేసేసి ఉండింది. నేను ఇంకా వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి రసం చేసేద్దాంలే. అసలు అన్నం కూడా అంటే నేను 12కే వచ్చేస్తాంలే అనుకున్నాను, 12:30 అయిపోయింది, వచ్చేసరికి 1 అయింది. కానీ 1కి అలానే కరెక్ట్గా తినేది మేము, అందుకనేసి ఓకేలే అనుకున్నాను. ఇంకా ఈ లోపల మమ్మీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టి ఉండింది, ఇంకా వీళ్ళు అందరం ఫ్రూట్స్ కూడా తినేసాము ఈ లోపల. హ్యాపీ తింటున్నావా చెప్పి. నాదేదిరా క్రాకర్, బాగుందా టెడ్డా? ఎలా చాక్లెట్ లాగా, క్రాకర్ చాక్లెట్ లాగా? డాడీకి ఏమంటే నెట్ఫ్లిక్స్ లేదనమాట అక్కడ ఇంటి దగ్గర. సో ఇక్కడ ఏమంటే నెట్ఫ్లిక్స్లో ఏమేమి మూవీస్ వస్తాయో అవన్నీ చూసేస్తానమ్మా, అవన్నీ నేను చూడను కాబట్టి. ఇంకా అక్కడ ప్రైమ్ వీడియో అన్నీ ఉన్నాయి, దాంట్లో నేను నార్మల్గా హాట్స్టార్లో అన్నీ చూసేసి ఉన్నాను. నెట్ఫ్లిక్స్లో ఉండేవి పెట్టండి చూస్తుంటాను అని చెప్పారు. కొంచెం చూస్తారు, దాని తర్వాత నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి వెళ్ళి పడుకునేస్తారు. ఇంకా టెడ్డీ హ్యాపీ మా మమ్మీ ఈ వీళ్ళు ముగ్గురు కంటిన్యూ చేస్తారనమాట మూవీని. హ్యాపీ ఏమంటే ఎప్పుడెప్పుడు డాడీ వెళ్ళి పడుకుంటారా, వేరేది కార్టూన్ ఇవన్నీ పెట్టుకుందామా అని చూసుకొని ఉంటుంది. మమ్మీ అయితే పెట్టుకో మనకి ఏ కావాలంటే అదే పెట్టుకొని చూసుకో అనేసి అంటుంది అనమాట. హ్యాపీగా పెట్టేసుకుంటుంది, చూస్తూ ఉంది. ఇంకా హ్యాపీ ఏం చూస్తుందో మమ్మీ కూడా అదే చూస్తూ ఉంది. ఇంకా డాడీ వెళ్ళి పడుకున్నారు. మా సుదర్శన్ కూడా పొద్దున్నీ నిద్ర వస్తూ ఉంది. అక్కడ స్కూల్కి వెళ్ళినప్పటి వరకు మత్తుగా ఉంది అంటనే ఉన్నాడు కదా, సో అలా పడుకునేశాడు. ఇంకా ఈవినింగ్ అనమాట, టీ కాఫీ తాగేసిన తర్వాత కిందకి వాకింగ్కి వెళ్తున్నారు. ఈరోజు ఏమంటే మమ్మీ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ ఏమంటే హ్యాపీ డాడీ ఇద్దరు వెళ్తున్నారు, సైకిల్ తీసుకుని వెళ్తా ఉంది. నాన్న నువ్వు వచ్చేసే నన్ను వాళ్ళు లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి అని చెప్పేసి ఫస్ట్ డాడీని తీసుకుని వెళ్ళిపోతా ఉంది. డాడీ ఏమంటే మేము వెళ్తాము వాళ్ళని రమ్మని చెప్పమ్మా అనేసి అంటా ఉన్నారనమాట. మమ్మీది కొత్త శారీ అంట, చాలా బాగుంది, ఇంకా బ్లౌజ్ కూడా చాలా బాగా కుట్టింది మమ్మీ ఆంటీ అనేసి అంటే అవునమ్మా బాగా కుట్టింది అనేసి చెప్తా ఉంది. శారీ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది అనమాట ఈ శారీ. ఇంకా ఏమంటే మమ్మీకి లేదు ఈ శారీ, మమ్మీకి బాగుంది అనిపించింది. ఇంకా టెడ్డీ ఏమో చేస్తూ ఉంది, టెడ్డీ రాగానే ఇద్దరు కలిసి ఇంకా కింద వాకింగ్కి వెళ్తారు. సో వాకింగ్ వెళ్ళారా, ఎంతసేపు వరకు రాలేదు తెలుసా? అసలు చాలాసేపు వరకు రాలేదు మాపు మమ్మీకి. వెళ్ళక వెళ్ళింది కదా ఏమైనా, అంటే మమ్మీకి కాలు నొప్పులు, వాకింగ్ ఎక్కువ చేయలేదు, ఇక్కడ వెళ్ళి కూర్చునేస్తుంది. సో అది వెళ్ళడానికి కూడా స్లోగా వెళ్తుంది అనమాట. అసలు వెళ్ళబుద్ధి ఇంట్లో నుండి బయటికి కదలదు, ఇంట్లోనే ఉంటుంది. దానికి డాడీ ఏమంటే యాక్టివ్గా ఉండాలి, అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, నేను వెళ్తున్నాను కదా నువ్వు రా అనేసి చెప్తా ఉంటారనమాట. ఇంకా మమ్మీ డాడీ హ్యాపీ టెడ్డీ నలుగురు వాకింగ్కి వెళ్ళేసరికి ఇటు సైడ్కి వచ్చి చూడమంటా ఉంటారు. స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, సో అటు సైడ్కి వస్తాము అటు సైడ్ రమ్మని చెప్తా ఉంటారు. అందుకని తొంగి చూస్తున్నాను, కానీ అప్పటికి రాలేదు. ఆ ప్లే ఏరియాలో ఆ సైకిల్స్ తీసుకెళ్ళారు, మెయిన్గా సైకిల్స్తో తిరుగుతూ అట్లా ఉంటారు.
ఇంకా కరెక్ట్గా అప్పుడు సన్సెట్ టైం అనమాట. ఎంత బాగుండిందో ఇంకా సుదర్శన్ చెప్తున్నాను, బాబా సన్సెట్ కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగాము, మన ఇంటి దగ్గరే మంచి వ్యూ వస్తూ ఉంది, సన్సెట్ చూడు ఎంత బాగుందో అసలు అనేసి చెప్తున్నాను. ఇంకా కరివేపాకు చెట్టు ఎంత బాగా వస్తూ ఉందో, రాదేమో చచ్చిపోతుందేమో అనుకున్నాను. కరివేపాకు చెట్టు నార్మల్గా రాదంట, అలాంటిది బ్రతికింది, చాలా బాగా వస్తూ ఉండింది. ఇంకా టెడ్డీ ఏమంటే మధ్యలో వచ్చేసి వెళ్తూ ఉంది, ఏమంటే నాన్న వాళ్ళు కింద వెజిటేబుల్స్ కొంటున్నారు బ్యాగ్ తీసుకోరమ్మన్నారు అనేసి. ఇక సాటర్డేస్ ఏమంటే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా అన్నీ కింద సేల్ చేస్తూ ఉంటారు. సో అది ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమేమి తెస్తారో ఏమో మరి. నాన్న మీరు చూసిందారా అంతా వెజిటేబుల్సా? బాబా లేండి అన్న, ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేసింది. మా డాడీ ఏమంటే వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి ఆర్డర్ చేస్తానే ఉన్నారు డాడీ, ఆర్డర్ చేయకండి డాడీ, అన్నీ ఉన్నాయి ఇంట్లో అంటే కూడా వినరు. లేదమ్మా ఇది లేదు, పిల్లలకి బాగుంటుంది అది ఇది ఆర్డర్ చేస్తున్నా, కిందకి వెళ్తే ఆ వెజిటేబుల్స్ కొనడం వెండింగ్ మిషన్లో ఏదో ఒకటి తీసుకురావడం ఇలానే చేస్తున్నారు. ఇంకా మా డాడీ ఏమంటే మా మమ్మీ మీరు చెప్తున్నారు, మా మమ్మీ కిందకి వెళ్ళింది కదా రా ఇంకా పైకి వెళ్దామంటే కూడా రావట్లేదంట, అంత నచ్చేసిందంట, ఫ్రెండ్స్ దొరికారంట, కిందే ఉంటా ఉన్నారంట. ఇంకా నైట్కి ఏమంటే మమ్మీ చపాతీ చేస్తుంది డాడీ కోసము, అంటే 1 కప్ వచ్చేసి మామూలు మల్టీగ్రెయిన్ ఆట ఉంది కదా సో అది, ఇంకా 1 కప్ వచ్చేసి ఇది జొన్న పిండి ఉంటుంది కదా అది కలిపి ఇచ్చేస్తుంది అనమాట. కలిపి ఇచ్చేసిందంటే నేను చేసేసేస్తాను అంతే. ఇదంతా కలిపిన తర్వాత మళ్ళీ నేను వీడియో తీసుకున్నానేమో అనుకున్నాను, ఆ క్లిప్ మిస్ అయిందో నాకు ఏం అర్థం కాలేదు. మా మమ్మీ పిండి ఎంత బాగా మెత్తగా కలుపుతుందో, వలే ఉంటుంది అసలు. ఇంకా దీనిలో కొద్ది సాల్ట్ వేసేసి ఇలా మిక్స్ చేసి ఇచ్చేస్తుంది. ఇంకా నేను ఆ రోజు డాడీకి రోటీ నేనే వేసాను. ఆఫ్టర్నూన్ చిక్కుడుకాయ కర్రీ ఉంది కదా అది నంచుకొనేసి ఇంకా కీరా పెట్టేశానంటే తినేస్తారు. మాకేమంటే రైస్ ఉండింది, ఆఫ్టర్నూన్ కొంచెం లేట్గా చేశాను కదా సో రైస్ తినేద్దాము అనుకున్నాము. ఇంకా నేనేమంటే మార్నింగ్ మేకప్ చేసుకున్నాను కదా సో అదంతా రిమూవ్ చేసుకోవాలి కదా, దానికోసం నేను గార్నియర్ మైసెలర్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, మంచిగా మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇది యూజ్ చేస్తుంటాను ఇది, లేకపోతే ఒకసారి కోకోనట్ ఆయిల్తో కూడా రిమూవ్ చేసేసుకుంటా ఉంటాను. మెయిన్గా ఐ మేకప్ ఎక్కువ చేసుకుంటా ఉంటాను నేను, అంటే ఇన్నర్ అప్లై చేస్తాను, ల్యాషెస్ మస్కరా అప్లై చేస్తాను, ఆ రెండు మెయిన్గా పోవాలంటే నేను ఇంకా ఈ గార్నియర్ది యూజ్ చేస్తుంటాను. సో అంతే ఇక్కడ వ్లాగ్ ఏం చేసేస్తాం. అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.